ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మ్యామ్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే నేను ఒక టాపిక్ అడుగుతున్నాను మ్యామ్ ఇది అంటే ఏ విధంగా అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మకి ఎందుకు బాధ్యతలు ఎక్కువ ఎప్పుడు చూసినా ఈ అమ్మ స్థానంలో ప్రతి ఒక్కరు చూసుకుంటే ఎక్కువ ప్రజలు తీసుకుంటూ ఉంటారు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటా ఉంటారు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు మొత్తం ఇల్లు చూసుకోవాలంటే ప్రతి బాధ్యత అమ్మ మీద ఆధారపడి ఉంటుంది అసలు ఎందుకు ఇలాగ ఏర్పడింది మన ఎందుకు అలాగా అమ్మకే ఎక్కువ ఇన్ని బాధ్యతలు అంటారు నాకు అర్థం అంటే ఎంత కష్టమైనా సరే ఆమె చేయాల్సి వస్తుంది ఈ పనులన్నీ అవును ఎందుకంటారు అసలు ఎవరు ఎలా జడ్జ్ చేసారు ఈ విధంగా జడ్జ్ చేయడం ఏం లేదు ఏం లేదండి అమ్మను ఇంట్లో పిల్లలు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అండి ఒక రోబా లాగా చూస్తారనమాట రోబా ఎలా పని చేస్తుంది అలాగా టేక్ ఇట్ గ్రాంటెడ్ నువ్వు పని చేయాల్సిందే అంతేగాని అమ్మ కష్టాన్ని పిల్లలు అస్సలు గుర్తించారండి అస్సలు ప్రతిసారి అంటే ఆమె కొంట్లో బాగలేకపోయినా చేతనైనా చేత కాకపోయినా ఆరోగ్యం సహకరించ సహకరించకపోయినా కూడా ప్రతిరోజు వాళ్ళు ఎలా కోరుకుంటే అలా తను వండి పెట్టాల్సిందే ఒక్క రోజు కాదు కదా ఒక పూట పడుకున్నా కూడా కొన్ని ఇళ్లల్లో అస్సలు జరగదండి ఇవన్నీ ఏమిటంటే అసలు అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా ఈ తల్లలు గొయ్యి తల్లులే తవ్వుకుంటారు ఎలాగంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి అసలు ఏమి నేర్పించరండి అంటే నా సలహా ఏంటంటే ప్రతి తల్లి పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని పనులు కంపల్సరీగా చేయించారండి నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చిన తర్వాత కనీసము ఒక గ్లాస్ నీళ్ళు తాగిన గ్లాస్ కానీ తాగిన కప్పు కాఫీ కప్పు కానీ వెళ్ళి సింక్లో అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది కదండి అది కూడా నేర్పించారు అనమాట అది కూడా తల్లినే చేయాలి సో చిన్న చిన్న పనులు చెప్పొచ్చండి పిల్లలకు ఏడు ఏళ్ళు వచ్చిన పిల్లలు తప్పకుండా కొన్ని పనులు చేయలేరండి సరే తల్లి బట్టలు ఉతికింది ఆ బట్టలు తీసుకెళ్లి తల తీసుకొచ్చి అట్లీస్ట్ దండం మీద తీసుకొచ్చి కింద పెట్టచ్చు కదా మీరు తాగిన కాఫీ కప్పు ఇంట్లో వాళ్ళ తయినవి తీసుకెళ్లి సింకులో పెట్టచ్చు అలా చిన్న చిన్న పనులు చేస్తే కూడా తల్లికి కొన్ని బాధ్యతలు తప్పుతాయి చాలామంది తల్లులు ఏం చేస్తారంటే పిల్లలను కష్టపెట్టకూడదు నేనున్నాను కదా నేనే కష్టపడతాను అనుకుంటాను దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏమంటారంటే పిల్లలతో పని చేస్తున్నావు ఎందుకు పిల్లలు స్టవ్ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు దాని తర్వాత ఇంత చిన్న నువ్వేం చేస్తావు నువ్వు చేయలేవా దీనికి తోడు తండ్రి అంటాడు అనమాట అదేంటి నువ్వేం చేస్తావు నువ్వు పిల్లలకి ఎందుకు చెప్తున్నావు ఒకవేళ ఆడపిల్లలు కనీసం పది పదిహేను ఏళ్ళు వచ్చిన పిల్లలు వెళ్ళి పాలు వేడి చేసుకుంటుంది కదండి అది కూడా చేసుకోనంత పరిస్థితి అయితే ఉండదు కదా అంటే పిల్లలకి ఏం చేస్తుంటే అంటే పదమూడేళ్ళు రాగానే టూ వీలర్స్ ఇచ్చేసి రోడ్డు మీదకి పంపిస్తున్నారు అందులో డేంజర్ లేదు కానీ స్టవ్ దగ్గరికి వెళ్తేనే అదేదో అయిపోయినట్టు తండ్రి కోప్పడతాడు అన్నమాట తల్లిని అదండి పిల్లలు స్టవ్ దగ్గరికి ఎందుకు పంపించావు ఏదన్నా అవుతే ప్రమాదం కదా అని అంటారు తో తల్లికి కూడా పిల్లలు సరిగ్గానే చూసుకోవాలి బాగు తెలుస్తుందండి అంటే తల్లి ప్రతి ఒక్క తల్లి పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పించాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా కొన్ని పనులు చెప్పింది అనుకోండి తనకు బాధ్యత తప్పుతుంది ఎంతసేపు వచ్చి తల్లే చేయాలి తల్లి కం అంటే మరి ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు ఉంటారండి పెళ్ళైన ఆడపిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళ పిల్లని తీసుకొచ్చి ఆమెను ఎత్తనబడేస్తారనమాట మా అమ్మకు ఆరోగ్యం బాగుందా తను చూసుకుండే పరిస్థితిలో ఉందా అవన్నీ ఏం చూసుకోవచ్చు చూడరనమాట నువ్వు తప్పకుండా నువ్వు చేయాల్సిందే ఎవరి కోసం చేస్తావు పాపం వారమంతా చూస్తుందండి సాటర్డే సండే వీకెండ్ వస్తే అప్పుడు కూడా ఆమెకు రెస్ట్ ఉండదు అప్పుడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లల్ని చూడాల్సిందే అంటే ఈ పిల్లలు కూడా ఎలా అలవాటు అయిపోతారంటే ఆ అమ్మమ్మ చూసుకుంటుంది లేదా తన నానమ్మ చూస్తుంది కాబట్టి ఆ తల్లిదండ్రుల కంటే వీళ్ళ దగ్గరే అలవాటు పడిపోతారు అందుకని తల్లికి కష్టం అనేది ఎప్పుడు తీరదండి ఎప్పుడు కష్టమే ఆమె జీవితం అంత కష్టమే తల్లి కంపల్సరిగా పిల్లలకు చిన్నప్పటి నుంచే కొన్ని పనులు నేర్పిస్తుంది అనుకోండి తను కొన్ని పనులు తను కూడా కొంచెం బాధ్యత తగ్గుతుంది ప్ర ఇది ఇట్ గ్రాంటెడ్ లాగా నువ్వే పని చేయాలి నువ్వు పని చేయడానికే పుట్టావు అంటే అది సరిపోదండి ఒక్కరోజు తనకు ఒంట్లో బాగాలేక ఒక కూర ఒక పప్పు తక్కువ చేసి ఏదో ఒక ఐటెం చేసి బాబు నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు దీంతో సర్దుకోమంటే సర్దుకోరండి ఏమాత్రం రుచులు తగ్గకూడదు అప్పుడు ఎలా చేసిందో అలాగే చేయాలి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఎన్ని రోజులు ఓపిక ఉంటుందండి తనకు 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 కూడా ఒక ఏజ్ వస్తుంది ఆరోగ్యపరంగా ఏదన్నా మార్పులు వస్తాయి దాని తర్వాత తనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఎవరు పట్టించుకోరు అంతసేపు వచ్చి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా టిఫిన్ టాప్ బాక్స్ రెడీ చేసావా హస్బెండ్ పెడతాడు నా షూ రెడీ చేసావా నా టైర్ రెడీ చేసావా తన పిల్లలు అంటారు నాకు స్కూల్ టైం అయిపోతుంది నా బాక్సు సర్దేవా ఇంకా మళ్ళీ ఇవన్నిటికి తోడు తను తయారై తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఏ రోజు కూడా తన కష్టం ఎవరు ఆలోచించరండి సో అంటే సైమల్ టెన్నిస్గా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీలో బాధ్యతలు పంచుకోవాలండి తల్లినే చేయాలి పిల్లలందరూ ఎంజాయ్ చేయాలి హస్బెండ్ ఏం చేయాలి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయాలంటే తల్లికి అనేది అసలు ఎప్పుడు టైం అనేది దొరకదు సో దీనికి ఏంటంటే కంపల్సరిగా తల్లి పిల్లలకు ఒక బాధ్యత అనేది నేర్పించాలండి ఎంత పెద్దగైనా కూడా తల్లి వెనకనే ఉంటారు అమ్మ ఇంకొకటి పైన ఏమంటారంటే నువ్వు అదేంటి నువ్వు చేస్తానే బాగుంటుంది వేరే వాళ్ళు చేస్తా నచ్చదు అమ్మ నువ్వు ఈరోజు చాలా బిర్యానీ చాలా చేస్తావు బాగా చేస్తావు మా ఫ్రెండ్స్ని తీసుకొస్తా వండిపెట్టు అవి కూడా ఉంటాయండి ఇంకో కొంతమంది పిల్లలు అంటారండి నువ్వు అందంగా లేవు నువ్వు సరిగ్గా మాట్లాడలేవు నీకు ఇంగ్లీష్ రాదు నువ్వు ఊరి దానిలాగా బిహేవ్ చేస్తావు నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అని చెప్పి తల్లి నువ్వు అంటే అవమానపరిచిన పిల్లలు కూడా ఉన్నారండి సో తల్లి అనేది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయారండి పిల్లలు ఎలా ఉన్నా చదువున్నా చదువుకోలేకపోయినా అనాకారి అయినా కుంటిదైనా గుడ్డిదైనా ఆమె మనకు అంటే జన్మనిచ్చిన తల్లి కాబట్టి తల్లిని గౌరవించడం అనేది పిల్లలు కంపల్సరీగా నేర్చుకోవాలండి అలా ఇప్పుడు ఏం చేయట్లేదు మళ్ళీ ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తే వేరే వాళ్ళకి పోయి వాళ్ళ పేరెంట్స్కి రిపోర్ట్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ మీరు బాగా చే బాగున్నారంటే మీరు చాలా బాగా అందంగా ఉన్నారు చక్కగా గా తయారవుతారు మా అమ్మ అలా ఉండదు అని తల్లి తన తల్లి గురించి వేరే వాళ్ళ ముందు చెప్తారు ఇవన్నీ చాలా తప్పండి తల్లి అంతే తల్లి అంటే అమ్మ అమ్మ అంటే తల్లి ఈమె మనకు జన్మనిచ్చింది ఈమె ఎలా ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అనేది పిల్లలు అస్సలు అనుకోవటం లేదు తల్లిని వాళ్ళే అవమానిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే తల్లిని తులకన చేసి మాట్లాడతారో పిల్లలు కూడా గౌరవం ఇవ్వరండి ఇస్తారా పిల్లలు ఇవ్వరు సో ఫస్ట్ తండ్రి అంటే ఆమె భర్త ఆమె భార్యకు కంపల్సరిగా గౌరవం నీకేం కాదు నువ్వు పల్లెటూరు దానివి నీకు అసలు నువ్వు అక్కడి నుంచి వచ్చావు నువ్వు ఊరి దానివి నీకేమి చేత కాదు అనేసి ఆమెను ఒక కార్నర్ చేసి ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే పిల్లలు కూడా గౌరవం ఇవ్వరు ఇంకా కొంతమంది తండ్రులు అంటారు మీ అమ్మకి ఏం చేత కాదు మీ అమ్మ వద్దు ఊరిది మనతో పాటు రావద్దు అని చెప్పేసి ఆమెతో పనులను చేయించుకొని ఆమెను వదిలేసి వీళ్ళందరూ ఫ్యామిలీ పిల్లలతో సహా హస్బెండ్స్ బయటికి వెళ్ళిన కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి సో అది దయచేసి అలా పిల్లలు దయచేసి అలా చేయకండి ఇలా అని అందరు పిల్లలు చెప్పట్లేదండి కొంతమంది పిల్లలు తల్లిని ఒక దేవతలాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తల్లి అంటే చాలా ప్రాణంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు తల్లి కోసం కొంతమంది నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి ఆ అమ్మ ఆ వాళ్ళకి హస్బెండ్ వైఫ్ కు మగపిల్లలు లేరు ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ ఆ అమ్మాయి అంటే మధ్యలో అమ్మాయి నేను నే అందరం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా తల్లిదండ్రులను చూడలేరు ఎవరు చూసేవాళ్ళు లేరు అని చెప్పేసి పెళ్ళి త్యాగం చేసి వాళ్ళ కోసమే వాళ్ళ ఆరోగ్యం కోసమే తను పెళ్లి కూడా చేసుకోకుండా తల్లి తన అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారండి అలా లేరని కాదు ఎవరైతే ఇలా తల్లిని చూస్తున్నారా దయచేసి మీ తల్లి గురించి ఆలోచించండి మీ తల్లిని మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేయరు తల్లి అంటే నా ప్రాణం అని చూసుకుండేలాగా ఉంటే మాత్రం తల్లికి కొన్ని బాధ్యతలు తప్పుతాయి చాలా బాగా వ్యక్తపరిచారు తల్లి తీసుకునే కష్టం గురించి తల్లి తీసుకునే బాధ్యతల గురించి అన్న పిల్లలు ఏ బాధ్యతలు తీసుకోవాలో కూడా చాలా నీట్గా వ్యక్తపరిచారు చూసి అనుకుంటాను ప్రతి పిల్లలు కూడా అంతే మారుతారు కాదు కనీసం మనం చెప్పిన పది పాయింట్స్ లో రెండు పాయింట్స్ ఫాలో అయినా కూడా తల్లికి బాధ్యత తగ్గుతుంది మచ్